రాజకీయ పాలకులు సాహసం చేయలేదు ఉద్యమాన్ని అణచివేయడానికి. అది ఈ రోజు ఉద్యమం పేరుతో అధికార పక్షం మీరు ఉద్యమకారులను ఉద్యమించే వాళ్లను ఏ రకంగా ఈ ఉద్యమ ద్రోహులతోని గుట్టలు పడుతున్నారో తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఎవరయ్యా ఈ మంత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కరోజైనా ఈ పువ్వాడి అజయ్ కానివ్వండి, గంగుల కమలాకర్, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కోసం ఒక్క పూటైన కొత్త నిలబెట్టి ఉద్యమకారులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అటువంటి ఉద్యమ ద్రోహుల ద్వారా ఉద్యమాలను అణచివేయడం అంటే అది తెలంగాణలో సాధ్యం కాదు. చైతన్యవంతమైన సమాజం ఇది. అందుకనే మీరు ఏదైతే ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని సమైక్య పాలకుల మీద మీరు ఉద్యమించారో, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఇవాళ న్యాయ సమ్మతమైన డిమాండ్లను నెరవేర్చమని చెప్పి అడుగుతా ఉంటే మీరా నన్ను అడిగేదని చెప్పి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు రారాజుగా వ్యవహరిస్తా ఉన్నాడు. వాళ్ళు 50,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసి 50,000 కుటుంబాలు దసరా పండుగ జరుపుకోకుండా వాళ్ళు పనిచేసిన కాలానికి సెప్టెంబర్ మాసం జీతాలు ఇవ్వకుండా వస్తులు పెట్టారే, వాళ్ళ భార్య బిడ్డలు పండుగ జరుపుకోకుండా మీరు కక్ష కట్టారే, ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆ ఉసురు తగులుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తాను. మీ ముఖ్యమంత్రి జీతం ఆగలేదు, మంత్రుల జీతాలు ఆపలేదు, ఎమ్మెల్యేల జీతాలు ఆపలేదు. ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏమిటంటే, నేను ఏమిటంటే మా యొక్క కోరికలు పరిష్కరించే మంది అని చెప్పి అడిగిన పాపానికి కక్ష కట్టి పనిచేసే కాలానికి జీతం ఇవ్వకపోవడానికి ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని ఇవాళ వ్యవహరిస్తున్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అందుకని ఇవాళ చాలా స్పష్టంగా కోర్టు కూడా స్పష్టంగా ఇవాళ మొట్టికాయలు వేసింది, చర్చలు జరపమన్నారు. ఇవాళ సభ్యులు కాబట్టి మాకు ప్రజలు కావాలి, పదవులు కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి వాళ్ళ ప్రజల కోసం పోలీసు వస్తా ఉన్నా. మీ తుచ్చమైన పదవులు కాదు, కార్మికులకు న్యాయం చేయండి. మీరు ఎన్ని రోజులు ఈ పదవులు పట్టుకొని పాపలు ఆడతాం? ఇంతకుముందు అశ్వత్థామరెడ్డి చెప్పారు, నిజంగా ఎన్టీ రామారావు కంటే గొప్ప మేధవాను, ఎన్టీ రామారావు కంటే మరి ఆ రోజు ఎన్టీ రామారావు కూడా మీకంటే మరి బలమైన మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ప్రజలు తిరగబడితే ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ నీకు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి నువ్వు విన్నవిగితే ప్రజలు తిరగబోతే నీ ప్రభుత్వం కూడా కూడడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా పని మెప్పుకోవాలి. దాదాపు ఇవాళ 5,000 మంది కార్యకర్తలు బీజేపీ కార్మికులు ఇంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తే నాయకులు అరెస్ట్ చేస్తారు, నాయకులు నిర్బంధిస్తారు. మీ యొక్క అరెస్టులు నిర్బంధాలు ఆంక్షలతో మరి ఈ ఉద్యమాన్ని ఆపలేరు. అరచేతితో సూర్యకాంత్ ఆపడం ఎంత మూర్ఖత్వం అవుతుందో మీ నిర్బంధాల వల్ల, మీ పోలీసుల బలగాల వల్ల ఖచ్చితంగా నువ్వు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో నుండి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె నిచ్చే వరకు రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ మీ అవినీతి మీద, మీ కుటుంబాల పాలన మీద ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, దానికి నాంది ఇవ్వాలని చెప్పి కూడా చెప్తూ రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధు కన్నీరు నేరుగల రీతిలో రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా శాంతియుతంగా వ్యాపారస్తులను ఉద్యోగస్తులు అందరూ కూడా దిగ్గుద్దేసి ఈ యొక్క బంద్ తలపెట్టాలి, బంద్లో పాల్గొనాలి. భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యక్షంగా ఈ బంద్లో పాల్గొంటూ ఈ బంద్ను చేతనం చేయడానికి ప్రభుత్వం అంటే తున్న పోతు మీద నీళ్లు వచ్చబడ్డ ఏమాత్రం చేయించలేదు. రేపు ఈ బంద్ ప్రభావం ఖచ్చితంగా చూపాలి. కాబట్టి మొదటి విషయం ఇవాళ ప్రభుత్వమే స్వయంగా విద్యా సంస్థల సెలవులు పొడిగించారు. సెలవులు పొడిగించాలంటే దసరా పండుగ పేరు మీద 22 రోజులు సెలవు ఇచ్చేయడానికి మరి ఈ చరిత్ర ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు నోరు విప్పండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, పదవులు పట్టుకొని పాకలాడతారా, లేకపోతే రేపు మీరు ఊళ్ళో తిరగలేని పరిస్థితి ఈ యొక్క ప్రజలు కార్మికులు వాళ్ళు ఈ యొక్క ఎక్కడెక్కడ తిప్పి కొట్టారని కూడా హెచ్చరిస్తారు. మీరు ప్రజల ద్వారా గెలిచి ప్రజల హక్కుల కోసం నిలబడాల్సిన పోయి మీరు కుర్చీ పెట్టుకొని పాకులాడితే కుర్చీ పీకడానికి ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ ఆర్టీసీ కార్మికులు పూర్తి భరోసా ఇస్తున్నాను. కేంద్రం కూడా
నిశితంగా పరిశీలిస్తుంది. రోజువారీగా నేను కేంద్ర నాయకత్వంతో సంప్రదింపు చేస్తాను. ఇవాళ ఈ బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ ప్రారంభమైన మొదట్లోనే మా అధ్యక్షులు జగత్ ప్రకాష్ నెత్తా గారు నాతో మాట్లాడారు. ఏమి జరుగుతుంది తెలంగాణలో, ఎప్పటికప్పుడు వారు ఏక కన్న మాదిరిగా పార్టీ ఈ రాష్ట్రం మీద దృష్టి సారించింది. ఈ రాష్ట్ర ప్రజలు జరిగే ఏ చిన్నపాటి అన్యాయమైనా సహించలేదు. కోరండి లక్ష్మణ్ గారు మీ వెనకాల ఉన్నామని చెప్పి ఆదేశం మేరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఉద్యమంలో మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహానికి పనికాక తప్పదని కూడా హెచ్చరిస్తూ కార్మికులు దయచేసి మరొకసారి విజ్ఞప్తి. నేను చోతులు జోడి నమస్కరిస్తాను. శాంతియుతంగా పోరాడండి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, ఆత్మహత్య చేసుకోకండి. అందరూ కూడా కలిసి కట్టిగా సమన్వయంగా ఉద్యమాన్ని ఇదే ప్రాంతాల్లో కొనసాగించండి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల హింసకు తావునిచ్చే విధంగా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, హింస చేయొద్దు, శాంతియుతంగానే ఉద్యమం నడపడం మనం గాంధీజీ నేర్పినటువంటి బాధలోనే మన యొక్క హక్కులు సాధించుకున్నాం. మరొకసారి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు అండగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై.